ఈ రోజు అందుకని టైటిల్ ఎంకరేజ్ అండ్ బి ఎంకరేజ్ అంటే ప్రోత్సహించడానికి మీ యొక్క విశ్వాసం ద్వారా నేను ప్రోత్సహించబడటం అనేది నా అంశం ద్వితీయోపదేశము ఇరవయవ అధ్యాయము ఒకటి నుంచి యాక్చువల్ గా తొమ్మిది వరకు చదువుకోత్రువులతో నీవు నీ శత్రువులతో పోయి యుద్ధమునకు పోయి గుర్రములను గుర్రములను రథములను రథములను మీకంటే విస్తారమైన జనమును మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు చూచినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ దేవుడైన యహోవా నేను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడయ్యుండును నీకు తోడయ్యుండును అంతే కాదు అంతే మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరికి వచ్చి యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలేను ప్రజలతో ఇలాగ చెప్పవలేను ఇశ్రాయేలీలారా వినుడి ఇశ్రాయేలీలారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయటకు నివసించుచున్నారు సమీపించుచున్నారు యుద్ధము చేయటకు సమీపించుచున్నారు జంకనియకుడి మీ హృదయంలో జంకనీయుడి భయపడకుడి భయపడకుడి వణకకుడి వణకకుడి వారి ముఖము చూచికుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మిమ్మను రక్షించువాడు దేవుడైన యహో వాయే చాలా మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన గాడ్ ఈ యొక్క అధ్యాయం వచ్చేపాటికి వాళ్ళు ఎక్కడున్నారు దే అబౌట్ క్రాస్ జోర్డన్ అంటే యోర్ధాను నది దాటి కనాన దేశంలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అప్పుడు మోసే ద్వారా దేవుడు ఈ యొక్క నియమాల్ని కాన్స్టిట్యూట్ చేస్తున్నాడు అనమాట వాళ్ళకి ఇస్తా ఉన్నాడు ఏమైనా యుద్ధానికి వెళ్ళ వచ్చినప్పుడు వాళ్ళు అవలంబించాల్సిన వాళ్ళు ఫాలో అవ్వాల్సిన కొన్ని గైడ్ లైన్స్ నియమ నిబంధనలు అనమాట నియమ నిబంధనలు అంటే బైబుల్లో ఎన్ని నియమ నిబంధనలు ఉన్నాయి మనందరికీ తెలుసు టెన్ కమాండ్ బెండ్స్ పదే ఉంటాయి ఎందుకంటే అందులో టెన్ అని ఉంది కాబట్టి మరి నిబంధనలు ఎన్ని ఉన్నాయి ఆరు వందల పదమూడు నియమ నిబంధనలు అంటే ఏ ఒక నియమ నిబంధన చూసినప్పటికీ ఆ టెన్ కమాండ్స్లో ఒకదాని వర్తించేలాగానే ఉంటుందన్నమాట ఇక్కడ ఈ చెప్పే నిబంధనలు దేని గురించి దాని గురించిన నిబంధనలు నీవు నీ శత్రువులతో యుద్ధమనకపోయి గురములను రథములను మీకంటే విస్తారమైన జన్మను చూచినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్త దేశంలోనే నేను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును అని మోషే ద్వారా ఆయన చెప్తున్నాడు అనమాట మరి చూడండి ఎవరైనా యుద్ధానికి వెళ్తున్నారు అనుకోండి యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇజ్రాయేలు సైనికులా వాళ్ళేం సైనికులు కాదు ఎప్పుడైతే యుద్ధం చేయాల్సి వచ్చిందో అందరినీ ఎవరైతే క్వాలిఫైడో వాళ్ళందరినీ డ్రాఫ్ట్ చేసేవాళ్ళు అంటే దానికి రండి ఏ నాగలో కత్తో సెత్తో ఏది ఉంటే తీసుకుని శత్రువుల మీదకి వెళ్ళండి ఎందుకంటే వీళ్ళు స్వతహాగా సైనికులు కాదు వేరే రాజ్య పొరుగు రాజ్యం వారికి ఏమున్నాయి పొరుగు రాజ్యాలు వారికి సైన్యాలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత కొంత సమయం తర్వాత వాళ్ళు ఏమన్నారు మాకు కూడా సైన్యం కావాలి మాకు కూడా రాజు కావాలి అన్నారు అంతే కదా కానీ ఈ సమయంలో ఈ సందర్భం ఉన్నప్పుడు వారికి సైనికులు లేరు అందుకని వాళ్ళు యుద్ధానికి అనుకోండి సైనికులకు అనుభవం లేకుండా ఏ ఆయుధం కనపడితే ఆయుధం తీసుకుని వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి ఎదుటి ఏం కనపడతాయి వాళ్ళకి రథాలు కనపడతాయి మరి వాళ్ళ రథాలు కానీ వాళ్ళకి ఉన్న మరి అవతల వారికి ఉన్న విస్తృతమైన ఆ సైన్యాలను కానీ వాళ్ళు చూసినప్పుడు హడిలిపోయే అవకాశం ఉంటుంది వీళ్ళు మనకు తెలుసు వీళ్ళకి రథాలు లేనే లేవు వీళ్ళకన్నీ ఏమున్నాయి ఐగుప్తులు ఏదైతే సంపాదించారో గొడ్లు అవే ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు స్వతహాగా సైనికులు కారు కాబట్టి మరి ఇక్కడ మోసగాతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు నీ శత్రువులతో యుద్ధమునికి పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జన్మ చూసినప్పుడు వారిని భయపడవద్దు అని చెప్తున్నాడు కీర్తన గ్రంథం ఇరవై ఏడో వచ్చినము కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు మనమైతే మన దేవుడైన నామమును బట్టి అతిశయపడదు అని రాయబడి ఉంది అలానే యష్యా గ్రంథము ముప్పై ఒకటి ఒకటిలో చూసుకుంటే ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య యహోవాయుద్ధ విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళొచ్చు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథముల విస్తారములన్నయ్యూ రౌతుల బలాఢ్యులన్నయూ వారిని ఆశ్రయించు వారికి శ్రమ అంటే చూడండి ఇప్పుడు మనకేమన్నా సమయ సమస్య వచ్చిందనుకోండి మన ఏంటి మనకు గుర్రాలు లేవు రథాలు లేవు మనకు అటువంటివి ఏమి లేవు కానీ మనకేమున్నాయి మనకు ఫ్రెండ్స్ ఉన్నారు మనకి ఎంతో కొంత మన రీసోర్సెస్ అంటే ఆ ధనం కావచ్చు ఏదైనా కావచ్చు ఉద్యోగం కావచ్చు మన చుట్టూ ఉన్న బలకం కావచ్చు వీటన్నిటిని చూసి మనం ఏమిటి అబ్బురపడతాం అంటే బోస్ట్ చేస్తాం అంతే కదా మనకున్న వాటన్నిటిని బట్టి బోస్ట్ చేయటం మనకున్న ఆ హంగుని బలాన్ని వాటన్నిటిని చూసి బోస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే శ్రమ ఇప్పుడు ఎప్పుడైతే ఈ సైనికులు అంటే వీళ్ళు ఇస్రాయేళ్లు ఎదుటివారిని చూసి ఏమన్నాడు దేవుడు వారి యొక్క రథాలను కానీ వారి యొక్క గుర్రాలను కానీ వారి యొక్క జనాంగం చూసినప్పుడు మీరు భయపడవద్దు ఎందుకు వారి పట్ల దేవుడు లేడు కాబట్టి వారు దేని మీద ఆధారపడి ఉన్నారు వాళ్లకున్న రథాల మీద వాళ్లకున్న ఆయుధాల మీద వాళ్లకున్న జనాంగం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వారికి శ్రమ అంతే కదా మరి వీరెక్కడ వీరెవరి మీద ఆధారపడుతున్నారు ఐగుప్తు నుంచి ఎవరైతే వారిని బయటకు తీసుకొచ్చినారో ఎవరైతే సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి పొడిగా ఉన్న నేల మీద వారిని తీసుకొచ్చినారో వారి మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు కాబట్టి దేవుడు వారికి తోడై ఉన్నాడు కాండము ఏడో అధ్యాయము పదిహేడవ జనంలో ఏమంటుంది ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు నేను ఎట్ల వారిని వెళ్ళగొట్టగలనని నీవనుకుందువేమో పద్దెనిమిది కూడా నీ దేవుడైన యహోవా ఫరోకును ఐగుప్తు దేశం అంతటికి చేసిన దాన్ని అనగా దేవుడిని నీ దేవుడైన యహోవాడు నిన్ను రప్పించినప్పుడు నీ కన్ను చూసిన సోదనలను నీ కన్నులు చూచిన ఆ గొప్ప సోదరులను సూచక్రియలను సూచక్రియలను మహాత్కార్యములను బాహుబలమును బాహుబలమును చాచిన చేతిని చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకోను భయం పుట్టించున్నా నీకు భయం పుట్టించున్నా జనందరికి ఆ జనములందరికీ నీ దేవుడైన యహోవా అలాగే చేయును అలాగే చేయును హలే చూడండి వీరందరికీ ఎవరన్నా నిజమైన దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు ఎవరినైతే ఎవరిని బట్టి మరి ఆ పది టెన్ ప్లేక్స్ అయితే రప్పించినాడో తన యొక్క నామాన్ని భూప్రపంచం మొత్తానికి తెలియజెప్పడానికి ఆయన ఎలా అయితే ఐగుప్తు మీద ఆ యొక్క ప్లేగ్స్ని తెప్పించినాడో ఎలా అయితే వారిని మార్గ మధ్యలో తోడుగా ఉంచిన ఉంచినాడో ఎలా అయితే వారికి ఆకాశం మన్నాన్ని కురిపించి వారి చెప్పులు నలగకుండా బట్టలు మాయకుండా వారిని ముప్పై తొమ్మిది సంవత్సరాలు అప్పటికీ వాళ్ళని కాపాడినాడో అనుక్షణము వారిని కాచి కాపాడించిన ఆ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ఎవరైతే తన అంగు మీద తన రథముల మీద గుర్రముల మీద వాటి మీద ఆధారపడతారో వారికి శ్రమ నేను మీకు చేసిన గుర్తుంచుకోండి అలానే మీరు చూస్తున్న ఈ జనాంగాన్ని కూడా నేను చేస్తానని దేవుడు ఇక్కడ గారి ద్వారా బయలుపరుస్తున్నాడు మరి చూడండి మరి ఇరవై అధ్యాయము రెండు నుంచి నాలుగు వరకు అంతేకాదు మీరు యుద్ధములకు సమీపింపినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను ఇస్రాయేలే రావినుడి నేడు మీరు శత్రువులతో యుద్ధము చేయట సమీపించున్నారు మీ హృదయములు జంకనేయుకుడి భయపడుకుడి వణకకుడి మీరు వారి ముఖము చూచి బెదరకొడి మీ కొరకు మీ శత్రువుతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు వాడు మీ దేవుడైన యహోవాయే చూడండి మన శత్రువు మనకు ఎదురుగా ఉంటే మనం ఆబ్వియస్లీ భయపడతాం ఆటోమేటిక్గా భయం అనేది వస్తుంది కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు మీరు భయపడకడి వణకొకడి జడి ఒకడి అంటున్నాడు కదా అంటే ఎందుకు మీ తరపున యుద్ధం చేసేది యహోవాయే నేను ఎలా అయితే మీ తరపున యుద్ధం చేసి మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకొచ్చానో నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని మీ తరపున నేను యుద్ధం చేస్తాను అన్నాడు అలానే మరియు నాయకులు జనులతో చెప్పవలసింది ఏమనగా క్రొత్త ఇల్లు కట్టుకునేవాడు గృహప్రవేశం కాకమునిపో యుద్ధములో చనిపోయిన వేరే కూడా దానిలో ప్రవేశించును కనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును అలానే ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయడల్లా వేరొకడు దాని పండ్లు తినను గనక అట్టి తన ఇంటి తిరిగి వెళ్ళవచ్చును ఒకడు స్త్రీని ప్రధానము చేసుకొని ఆమెను ఇంకను యుద్ధంలో చనిపోయిన వేరొకడు పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె వాడు తాను సహోదరుల రీతిగా తన సహోదరుల గుండెలుచకుండా అధైర్యపరచకుండా ఇంటికి తిరిగి తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలేనో చాలు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మూడు ఎగ్జాంపుల్ చూస్తున్నాం ఎనాలజీస్ అంటే ఏముంది ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకుని ఉంటాడో వాడిని చనిపోతే ఆ ఇల్లు వేరే వాడికి వెళ్ళిపోతుంది ఎవరైతే దాక్ష తోట వేసి ఉన్నాడో వాడు కనుక యుద్ధంలో చనిపోయాడు అనుకోండి అది ఎవరో తినేస్తారు అలానే ఎవరైతే ప్రధానమై ఎంగేజ్మెంట్ అయి ఉన్నారో వాడిని చనిపోతే వాళ్ళు అతనికి ఎంగేజ్మెంట్ అయిన ప్రధానం చేపడిన అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది మరలా ఇంకొకటి ఏంటి ఎవరైతే భయంతో ఉన్నారో వాళ్ళు యుద్ధానికి వెళ్తే ఏం చేస్తారు ఎదుటి వాడిని కూడా కుంగదీస్తారు కాబట్టి అట్టి వారిని కూడా ఇంటికి వెళ్ళిపోను అంటే ఈ యొక్క నాలుగు వచ్చిన దేని సూచిస్తున్నాయంటే మన అందరి నిజ జీవితంలో మనము ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రతి ఒక్క విషయంలోనూ అంతే కదా మరి ఇవే ఇవన్నీ మన జీవితానికి సంబంధించిన విషయాలు కదా ఎవరు కొంతమంది రైతులు ఉండవచ్చు వారు వినియాడ్స్ వేసి ఉండవచ్చు కొంతమంది అట్లనే ఇల్లు కట్టుకుని ఉండొచ్చు వీటండి లోకానికి సంబంధించిన లోకానికి సంబంధించిన విషయాల్లో ఎవరైతే కేంద్రీకరిస్తారో ఎవరైతే ఫోకస్ చేసి ఉంటారో వారిని దేవుడే మోషే గారి ద్వారా వారు యుద్ధానికి వెళ్ళనివ్వద్దు ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కడ ఉందంట లోకానికి సంబంధించిన విషయం అలానే ఎవరైతే భయపడుతూ ఉంటారో వారిని కూడా రావద్దన్నాడు ఎందుకు వారు కూడా పక్క వారిని క్రంగా తీసే అవకాశం ఉంది కాబట్టి మరి చూడండి మరి మనం ఇప్పుడు ఏ యుద్ధానికి వెళ్తున్నాం అది సమాధానం చదువుకుంటున్నాం మనం బైబిల్ అంతా చదువుకుంటున్నాం చదువుకున్నప్పుడు మనకి ఇటువంటి దేవుడు తెలియపరిచాడు ఇటువంటి సంఘటనలు మనం ఏ యుద్ధానికి వెళ్తున్నాం ఇప్పుడు మనం కూడా ప్రతిరోజు యుద్ధం చేస్తూ ఉన్నాం మన బ్యాటిల్ గ్రౌండ్ ఏంటో తెలుసా మన మైండ్ మన మైండ్ మన బ్యాటిల్ గ్రౌండ్ ఎందుకంటే మన జీవితంలో మన యొక్క మైండ్ మన ఎంత బిజీగా ఉంచుతుందంటే క్రైస్తవ ఉన్నప్పుడు మనం నడిచే మార్గం అంత సులువుగా ఉండదు ఇందాక మనం పాడుకున్న పాటలో ఏమైంది ఉంది నేను యొక్క మార్గంలో ఎల్లప్పుడూ ప్రయాణించాలని కోరుకుంటున్నాడు మన పాటలు పాట రాసిన వ్యక్తి అంతే కదా మరి ఆ యొక్క మార్గంలో ఎల్లప్పుడూ మనం ప్రయాణించాలి అంటే ఈజీగా పార్కులో నడిచినట్లు కాదు కదా మనకి ఏముంటాయి మనం నడిచే మార్గంలో ముళ్ళు ఉంటాయి మనం నడిచే మార్గంలో ఎదురు దెబ్బలు ఉంటాయి నడిచే మార్గంలో ప్రమాదాలు ఉంటాయి మనం నడిచే మార్గంలో సాతాన్ యొక్క శోధనలు ఉంటాయి మనం నడిచే మార్గంలో సినిమాలు ఉంటాయి సీరియల్ సీరియల్స్ ఉంటాయి మనం నడిచే మార్గంలో బిగ్ బాస్ ఉంటాడు అందరూ ఉంటారు అంతే కదా అది కాకుండా మనం నడిచే మార్గంలో ఇంకా ఏం ఉన్నాయి సిగరెట్లు ఉన్నాయి మరి ఆల్కహాల్ ఉంది ఇంకా అనేకమే ఇంకా చెప్పుకుంటా వెళ్తే అనేకమైన లోకానికి సంబంధించినవన్నీ మన యొక్క మార్గంలో కనపడతానే ఉంటాయి మరి వాటన్నిటికీ తలంపులు ఎక్కడికి వస్తాయి మన మైండ్లోకి వస్తాయి ఫస్ట్ ఎక్కడికి వస్తే మన మైండ్లోకి వస్తాయి ఆ మైండ్లోకి వచ్చిన అదే బ్యాటిల్ గ్రౌండ్ మన మైండ్లో ఏముంది ఎప్పుడూ ఒక యుద్ధం మరి మరి కనిపించిన శత్రుగుండం యుద్ధం చేస్తున్నా ఉంటే మరి మరి బైబులే మాట్లాడుతుంది ఏమంటున్నాడు పౌల్ గారు మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఎవరితో ఫైట్ చేస్తున్నామంట ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ దిస్ స్పిరిచువల్ అంటే సాతాన్ యొక్క నుంచి చీకటి శక్తుల్ని మరి మనం చూస్తూ ఉంటామా చూడలేం కదా కానీ అనేకమైన ఇబ్బందులు సాతాన్ యొక్క చీకటి శక్తుల ద్వారా మన జీవితంలోకి వస్తూ ఉంటాయి అలానే మన యొక్క దైనందిక మార్గంలో మనకొచ్చే ప్రతి ఒక్క ఆలోచన దేన్ని దేనికి సాదృశ్యం కాదు దేనిని ఎటువంటి జీవితాన్ని బలపరుస్తుందంటే మన యొక్క జీవిత విశ్వాసంతో కూడిన జీవితాన్ని అది బలపరచాలన్నమాట అంటే నేను ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు వచ్చాను ఎంకరేజ్ చేయడానికి ఎందుకు ఎంకరేజ్ చేయాలి మిమ్మల్ని సో దాట్ యూ కెన్ లివ్ అవుట్ ఫెయిత్ అంటే బోల్డ్లీ యూ కెన్ లివ్ అవుట్ ఫెయిత్ అంటే ధైర్యంగా విశ్వాసంలో జీవితాన్ని ధైర్యంగా ముందుకు నడవటం ఎలా మరి విశ్వాసం లేకపోతే ఏముంది మరి ఇప్పుడు ఇందాక మనం విన్నట్లుగా విశ్వాసం మనలో లేదనుకోండి మనలో విశ్వాసం లేనప్పుడు మనము దేవునికి దేవుని యొక్క బిడ్డలుగా మనం అంగీకరింపబడలేము దేవుని యొక్క ఫ్రెండ్స్గా మరి మనం అంగీకరించబడలేము అందుకని మన మైండ్లో నా బ్యాటిల్ గ్రౌండ్లో మనం ప్రతి క్షణము ప్రతి క్షణం మనం బలపరుచుకుంటూ ఉండాలి మరి పౌలు గారు ఏమన్నాడు ఎవరి ద్వారా ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ ఇన్ హూ స్ట్రెంగ్స్ అంటే నన్ను బలపరిచిన వాడిని బట్టి నేను అన్ని కార్యములు చేయగలను అంటున్నాడు మరి మనకు కూడా మరి ఆయన ఇంకొక చదువు నా యొక్క బలహీనతల్లో నేను బలము సంపాదించుకుంటున్నాను అంటున్నాడు రెండో కొంతేల్లో ఉంటుంది అది ఇస్ గ్రేస్ ఈస్ సఫిషియంట్ ఫర్ మీ అంటే ఆయన కృప నాకు అని ఉంటుంది కదా ఆయన పౌలు గారు అన్నాడు కదా ఆయన కృప నాకు చాలునంటే ఎందుకు ఆయన కృప నాకు చాలును మరి ఇందాక మనం పాట పడుకున్నాం శక్తి చేతనైనా చేతనైనా మరి మనం ఏ కార్యం చేయగలమా చేయలేము కదా దేవుడే ప్రతి ఒక్క కార్యాన్ని ఎట్లా చేశాడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా చేశాడనమాట మరి హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ మీ అంటే ఆయన కృప నాకు చాలును అని ఎందుకు మాట్లాడాడు పౌలు గారికి ఉన్న బలహీనతల్లో ఆయనకి దేవుని యొక్క బలం ఎట్లా వచ్చింది దేవుని యొక్క కృప ద్వారా బలం వచ్చింది కాబట్టి తనకున్న బలహీనతని ఆయన అధిగమించగలిగాడు మరి మన బ్యాటిల్ గ్రౌండ్లో మనం మనస్సులో మనం పడే ఆ యొక్క అందరూ ఆలోచించండి మన మనస్సులో మనం పడే ఆ యొక్క ఆ వేదన కావచ్చు లేకపోతే ఆలజడి కావచ్చు లేకపోతే మీ యొక్క ఆలోచనలు మీరు చేసి ఆ యుద్ధం కావచ్చు పక్కవాడి కూడా మీరు ఎవరు చెప్పరు ఎందుకంటే అది మీరు ఏ పక్క వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు మిమ్మల్ని చులకనగా చూస్తారేమోనని ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి మనలో పడే ఉన్న వే మనలో ఉన్న బలహీనతలు మనం ఏమి చేసుకుంటాం మనమే మింగేసుకుంటాం మనం మనం ఆ మదన పడిపోతూ ఉంటాం అట్లా మదన పడితే ఏమవుతుంది మనం ఇంకా కురింగిపోతామే కానీ మనము బలపరచబడము కానీ మనకున్న బలహీనతల్లో మనం ఏమి సంపాదించుకోవాలా మనకున్న బలహీనతల్లో మనము బలాన్ని సంపాదించుకోవాల మన బలహీనత మన బలహీనతలో మన బలాన్ని సంపాదించుకున్నప్పుడు మనము మన యొక్క బలహీనతల్ని అవ ఏం ఓవర్కమ్ చేయగలుగుతాం అంతే కదా అధిగమించగలుగుతాం మన బలహీనతల్ని అధిగమించగలం మనం మన బలహీనతను అధిగమించినప్పుడు ఏమవుతుంది దేవునికి ఆ యొక్క ఘనత మహిమ వస్తుంది అదే ఇంపార్టెంట్ అయిన విషయం మనలో ఉన్న బలహీనతలను ప్రార్థన చేయొచ్చు అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ మనలో ఉన్న మనం గుర్తించాలా నెంబర్ వన్ మనలో ఉన్న మనం గుర్తించాలా మనలో ఉన్న మనం గుర్తించిన తర్వాత యూ యు డ్రావర్ స్ట్రెంగ్ ఫ్రమ్ రెండో తిమోతి రెండో తిమోతి రెండో అధ్యాయం ఒకటో వచనంలో ఉంటుంది నా కుమారుడా క్రీస్తు కృపచేత చాలు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు ఒక అంటే మన యొక్క పవర్ బ్యాంక్ మన యొక్క గ్రేస్ ఎక్కడి నుంచి వస్తుంది యేసు క్రీస్తు నుంచి వస్తుంది ఆయన కనుక ఆ శక్తి మనకి ఇవ్వకపోతే మన జీవితంలో మనం ఒక్క క్షణం కూడా ముందుకు వేయలేము మనం క్రైస్తవులు అనుకుంటానే ఉంటాము క్రైస్తవ జీవితాన్ని మనం సాగిస్తూనే ఉంటాము అలానే మన మనసులో ఆ యుద్ధం చేస్తూ ఉంటాము మన బలహీనతల్లో మనం ఉంటూనే ఉంటాము కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా మనము మన యొక్క బలహీనతల్ని ఓవర్కమ్ చేయగలమో అప్పటి వరకు మన బలహీనులుగానే ఉంటాం అప్పటి వరకు మన భయముతో ఆ యుద్ధాంత లేని సైనికుల్లానే ఉంటాం అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన యొక్క జీవితం ఎట్లా ఉండాలంట మన ఫెయిత్ ఎట్లా ఉండాలంటే యాకో భయం ఉంటున్నాడు ఫైత్ అనేది ఎట్లా కనపడుతుంది మనం చేసే పనులను బట్టి అది మన యొక్క ఫెయిత్ బయలుపరచబడుతుంది మన యొక్క విశ్వాసము మన క్రియల ద్వారా బయలుపరచబడుతుంది మరి ఆ యొక్క క్రియలు లేవనుకోండి మనలో మన విశ్వాసం లేనట్లే కొంతమంది చేసే పనులు ఎట్లా అంటే క్రియలు ఉన్నట్లుగానే చేస్తూ ఉంటారు కానీ నిజానికి వారి జీవితంలో డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటుంది వారి జీవితంలో మనం యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు ఎట్లా ఉంటామో నూతన జీవితాన్ని నూతన మార్గాన్ని కలిగి ఉండాలి కానీ బయటికి నూ నూతన మార్గముగా కలిగినట్లు ఉన్నా సరే వాళ్ళు నిజ జీవితంలో ఎవరు చూడినప్పుడు వారిలో డిఫరెంట్ పర్సన్ ఉంటాడనమాట అది అట్లా ఉండకూడదు కదా అట్లా ఉంటే దేవుడు తెలుసు దేవుడు ఏం చేస్తాడు వీడేదో మరి గడ్డేదో వీడేదో ఈజీగా ఆయన గోధుమలు వేయో వీడ్స్ వేయో ఆయన ఈజీగా తీసేస్తాడు ఎందుకంటే మన మనసులు మన పక్క వారికి తెలియదేమో కానీ మన మనసులు ఎవరు తెలుసు దేవుడు డెఫినెట్గా చూస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు మన మనసుల్ని పరిశీలిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడికి తెలుసు అందుకనే మన విశ్వాస జీవితంలో మనం బలం సంపాదించుకోవాలంటే మన విశ్వాస జీవితంలో మనం బలం సంపాదించుకోవాలంటే మనం దేవుని యొక్క కృప చేత బలవంతులం కాబడాలన్నమాట దేవుని యొక్క కృపలో మనం బలపడాలంటే ఏం చేయాలా ఎఫి ఎఫిసి రాసిన గ్రంథం ఆరోధ్యాయంలో ఆయన పది నుంచి రాసినాడు కదా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి

ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనో పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదురించుటకును సమస్తము వారై నిలవకు నిలువబడేటకు శక్తివంతున్నట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొను చాలా మరి ఇక్కడ ఎలాయనగా అందుచేతను మీరు ఆపదిన మందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడేట శక్తివంతులగునట్లు దేవుడిచే సర్వాంగ కవచమును ధరించుకోనండి మరి ఇది అందరికీ తెలిసిన వా వాక్యమే కదా మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా ఉండాలా సర్వాంగ కవచం ధరించుకు ఉండాలా ఎవరైతే ఈ లోకం మీద ఫోకస్ చేసి ఉన్నారో ఎవరైతే భయపడుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఏమన్నాడు దేవుడు మీరు యుద్ధానికి వెళ్ళక్కర్లేదు ఎందుకంటే మీరు యుద్ధానికి వెళ్ళినా ఆ యుద్ధం మీద కంటే నేను ఇంటి దగ్గర ఎంగేజ్మెంట్ అయ్యొచ్చున్నాను లేకపోతే ఇంటి ఇంటి దగ్గర నాకు వినియాడు ఉంది అక్కడ పొలంలో పంట చేతికి వస్తుంది లేకపోతే నేను ఇల్లు కట్టుకున్నాను ఆలోచనలన్నీ ఎక్కడ ఉంటాయి అక్కడే ఉంటాయి ఇట్లా ఇంటి దగ్గర జరిగే ప్రతి విషయం మీదే ఉంటుంది కానీ దేవుడు ఏమంటున్నాడు బలవంతులై ఉండాలంట ఎట్లా ఉండాలంట ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలము మనం పొందుకోవాలంట అలానే ప్రభు యొక్క కృపను బట్టి మనము బలం పొందుకోవాలంట మరి బలం పొందుకుని యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎట్లా ఉండాలా ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు మాత్రమే మనము సర్వైవ్ గోగలుతాం అంతే కదా లేకపోతే సర్వాంగ కవచం ధరించుకోకుండా మనం చూసే ఉంటాం కదా బొమ్మల్లోనో మరి రోమన్ సోల్జర్స్ బొమ్మలు కావచ్చు లేకపోతే ఇండియన్ సోల్జర్స్ బొమ్మలు కావచ్చు ఇప్పుడు కంటే ఎగ్జాంపుల్ కంటే పాతకాలంలో సైనికులు ఎట్లా ఉండేవాళ్ళు ఎటువంటి కవచాలు వాళ్ళు ధరించేవాళ్ళు ఆ యొక్క స్క్రిప్చర్ పోషన్ ఆ వాక్య భాగం మనకి క్లియర్గా చెప్తున్న అనమాట అట్లానే మనం ఆ యొక్క సర్వాంగ కవచాలు ఏమన్నాడు ఆయన అట్లనే పాతరక్షలు ఉండాలా హెల్మెట్ ఉండాలా డాల్ ఉండాలా కత్తి ఉండాలా బెల్ట్ ఉండాలా అన్ని అన్ని యొక్క ఆ కవచాలు అన్నీ ఉండాలా ఉన్నప్పుడే ఆ సక్సెస్ఫుల్గా బ్యాటిల్ని ఎదిరించగలుగుతాం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంట ఖడ్గం ఎందుకు ఎప్పుడైతే సాతాను మన యొక్క మార్గంలో అటువంటి వాటిని వేస్తూ ఉంటాడు మార్గం మార్గములంట్లు ఏమైనా వేస్తూ ఉంటాడు బిస్కెట్లు వేస్తూ ఉంటాడు ఎందుకు కుక్క బిస్కెట్లు వేసి చేస్తుంది పరిగెత్తుకు వచ్చేస్తూ ఉంది మాకు పప్పు ఉంది వన్ ఇయర్ ఓల్డ్ పప్పి ఆ వన్ ఇయర్ ఓల్డ్ పప్పికి కంట్రోల్ చేయాలంటే ఏంటో తెలుసా ఒక కుక్కని కంట్రోల్ చేయాలంటే ఫుడ్డే ఫుడ్కి తప్ప దేనికి కంట్రోల్ కాదు ఎందుకంటే బిస్కెట్ వేసేవనుకో ఎక్కడున్నా ప్రగతికి వస్తుంది అట్లానే సాధారణ ఏం చేస్తూ ఉంటాడు ఒక స్మోకింగ్ ఆలోచన ఒక డ్రింకింగ్ ఆలోచన ఇమ్మరాలిటీకి సాధన సంబంధించిన ఒక ఆలోచన అటువంటి లేకపోతే సినిమాలకు సంబంధించిన ఒక ఆలోచన ఆలోచనలన్నీ మనకి మన యొక్క మార్గంలో పడుతున్నప్పుడు ఎట్లా మరి ఆ యొక్క ఆలోచనలన్నింటినీ మనము అధిగమించగలుగుతాం ఓవర్కమ్ చేయగలము ఎప్పుడైతే దేవుని యొక్క కట్గవు హలో దేవునికి అందనాలండి గారికి వందనాలు అమ్మగారికి వందనాలు కూడి ఉన్న ఈ సంఘస్థలందరికీ హృదయపూర్వక పొందనాలండి గత నెల నుంచి నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా ఫస్ట్ నాకు అటాక్ అయిందండి కరోనా నాకు అటాక్ అయ్యి నాకు వచ్చింది కానీ నాకు మూడు రోజుల్లోనే దాని నుంచి నాకు దాని సిమ్టమ్స్ బాగా ఒక మూడు రోజులు తీవ్రంగా చూపించింది తర్వాత నాలుగో రోజుల నుంచి నాకు అసలు ఏమీ లేనట్టే అసలు కరోనా అనేది వచ్చిన పోయింది నాలుగో రోజు నుంచి అసలు ఏ సమస్య లేదు నాకు కానీ నేను నాకు వచ్చిందని తెలవటంతోనే సపరేట్ రూమ్లో వేరేగా ఉండిపోయి అసలు వాళ్ళకి ఝాన్సీకి పిల్లలకి అందరికీ దూరంగా ఇటు అటు తలుపులేసేసి సపరేట్గా ఉండేవాడిని అయినా సరే వాళ్ళకు కూడా వచ్చింది కానీ జాన్సీకి చాలా బాగా సీరియస్ అయింది కానీ కరోనా కాకుండా వేరే ఇంకా వేరే రకాల ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడింది అది ఇంకా ఎంత సీరియస్ అయిందంటే అది మళ్ళీ హాస్పిటల్ వరకు వెళ్ళి అక్కడ స్కానింగ్లని అవని ఇవన్నీ తీసి చాలా ఇబ్బంది పట్టింది ఇదన్నీ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే ముందుగా ఈ పౌర్ణమి రోజు ఆరాధన అటెండ్ చేయకపోవటం బాగా తనకు నమ్మకం ఏంటంటే ఝాన్సీకి పౌర్ణమి రోజు కన్నా ఆరాధన అటెండ్ చేసి మనం ప్రేయర్ చేసుకొచ్చుకుంటే ఆ రోజు ఎటువంటి వ్యాధులు ఉన్నా సరే ఎటువంటి ఇది ఉన్నా సరే అన్ని స్వస్థత బాగా చేకూరుతుంది ఈ విశ్వాస మందిరంలో అని తనకు ఒక గట్టి నమ్మకం ఏర్పడిపోయింది అలాగే కిందటిసారి ఈ కరోనా వల్ల రాగలేకపోయాం ముందు సారి ఒకసారి మిస్ అయ్యాము ఈ పౌర్ణమి రోజు ఆరాధన అలాగే అప్పుడే అనుకున్నాం అది మిస్ అవటం వల్లే ఇంత ఇదిగా కరోనా వచ్చి అందరికీ బాగా సమస్యలు తెచ్చింది కానీ రావటం అయితే ఒక అల్లకొల్లో అయిపోయింది డబ్బులకి డబ్బులు అయిపోయినాయి ఆరోగ్యం ఆరోగ్యం చాలా దెబ్బతిన్నప్పుడు అందరికీ పిల్లలకు కూడా మా పెద్దోడికి వచ్చింది చిన్నోడికి రాలేదు కానీ ఆడికి బాగా జ్వరం అది వచ్చింది ఇక అదే అనుకున్నాం ప్రభు ఇక పౌర్ణమి రోజు ఆరాధన మాత్రం మిస్ అవ్వకుండా వస్తాము అని సాక్ష్యం చెప్పుకుంటాము ఆ రోజు కూడా సాక్షుడిగా నిలుస్తాం ప్రభు అని ప్రేయర్ చేసుకుంటే ఆటోమేటిక్గా చాలా అద్భుతంగా అందరికీ తగ్గిపోయి మంచి స్వస్థత చేకూర్చిందండి అలాగే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ల ద్వారా చెప్పి ఎప్పటికప్పుడు ప్రేయర్ చేయించుకునేవాడిని వాళ్ళు కూడా ప్రేయర్ చేసి సహాయం చేసినందుకు ధన్యవాదాలు అలాగే మళ్ళీ ఇంకా కొంచెం అనారోగ్యతోనే ఉందండి ఝాన్సీకి ఆమె గురించి కూడా మళ్ళీ అయ్యగారిని అమ్మగారిని మీ అందరినీ వేడుకుంటున్నాను ప్రార్థన చేయమని ఈ గొప్ప సాక్ష్యం జీవన దీవించిన కాక